తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై 99 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15% పైగా వృద్ధికి అనుగుణంగా బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లుగా మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఎన్నో మైలురాళ్లను అధిగమించామని, రాష్ట్ర జీడిపి ఏటేటా పెరుగుతోందని తెలిపారు. మొత్తం బడ్జెట్ 174,458 కోట్లు కాగా, దీంట్లో రెవెన్యూ వ్యయానికి 125,000 కోట్లు, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు ఈటెల రాజేందర్. ఈ ఏడాది తలసరి ఆదాయం 175,534 అని అంచనా వేశామని, ఈ ఏడాది వృద్ధి రేటు 10.4% ఉంటుందని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీట వేశామని మంత్రి ఈటెల పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయ రంగమే కీలకమన్న ఈటెల వ్యవసాయం కోసం ఏడాదికి 12,000 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. రెండు పంటలకు కలిపి ఎకరాకి 8,000 ఇవ్వనున్నట్లుగా తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు 522 కోట్లు కేటాయించారు. భూ రికార్డుల ప్రక్షాళన కోసం ధరణి వెబ్సైట్ను ప్రారంభించారు. పాలీ గ్రీన్ హౌస్ కోసం 12 కోట్లు, రైతు బీమా పథకం కోసం 500 కోట్లు, రైతులకు 500,000 బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లుగా ఈటెల పేర్కొన్నారు. బిందు తుంపర సేద్యానికి 127 కోట్లు కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల ఏడాది వచ్చిన ఈ బడ్జెట్లో ఎన్నికల స్వరం వినిపిస్తోందా? ఈ బడ్జెట్ ఎలా ఉంది? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి ఎక్సైజ్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ గారు, అదేవిధంగా తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు, వారితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు, అదేవిధంగా రైతు సంఘం నాయకులు శాస్త్రి గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా దేవీప్రసాద్ గారు చెప్పండి, ఎన్నికల బడ్జెట్ అనుకోవచ్చా ఇది? అంటే చాలామంది ఎన్నికలు ఒక సంవత్సరం కాలం ముందున్నాయి కాబట్టి ఇది ఎన్నికల బడ్జెట్ అనేటువంటి అనుకోవడంలో రకరకాల వ్యాఖ్యానాలు చేయొచ్చు, కానీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మేము ఏ బడ్జెట్ కూడా ప్రిపేర్ చేయడం లేదు. ముఖ్యమంత్రి గారు, గౌరవ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆయన పర్యటించినటువంటి అనేక ప్రాంతాలు, అవి లంబాడీ తండల దగ్గర నుంచి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి అనేక విషయాలు ఆయన అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఒక్కొక్క సమస్యను ఎట్లా పరిష్కరించాలనేటువంటి పద్ధతిలో ఈ 4 సంవత్సరాల్లో ప్రధానమైనటువంటి సమస్యల్ని ఒక్కొక్కటిగా ఎజెండా మీద తీసుకొస్తూ వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ బడ్జెట్లో ప్రధానమైనటువంటి 2-3 అంశాలు, ఎందుకంటే రైతాంగం అంతా కూడా ఈరోజు పెట్టుబడులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా కుంటుపడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు అందరికి కూడా చేయూతగా ఉండాలి, ఆసరాగా ఉండాలి, ప్రభుత్వమే పెట్టుబడి పెట్టాలి, అవసరమైనటువంటి పెట్టుబడి పెట్టి సాగు నీటికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నం, ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, నాణ్యమైనటువంటి విద్యుత్ కావచ్చు, మార్కెటింగ్ సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ పెంచితే తప్ప రైతుకు అవసరమైనటువంటి చేయూత ఉండదనేటువంటి ఆలోచించి ఈరోజు ఈ బడ్జెట్లో ప్రధానంగా 12,000 కోట్ల రూపాయలను రైతులకి ఎకరాకు 4,000 రూపాయలు ఒక పంటకు ఇచ్చేటువంటి ఒక నూతన ఒరవడికి ఈరోజు మనం శ్రీకారం చుట్టింది. భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా లేదు. మొట్టమొదటిసారి రైతులకు సంబంధించినటువంటి ఆలోచన చేసి అలా 12,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ సంవత్సరం నుంచి ఈ పంటకాలం నుంచి ఇవ్వడం అనేటువంటిది నిజంగా ఒక ముందడు. అంటే మొత్తంగా రైతుల జీవనం మొత్తం దీని మీదనే మారిపోతుంది అనేటువంటి ప్రధానంగా మేము లేవు. ఇంకా చాలా వాటికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలు పెంచాలి, వాటికి సంబంధించినటువంటి జీవనోపాధి పెంచాలంటే రైతులకు అవసరమైనటువంటి మార్కెటింగ్ సౌకర్యం పెంచాలి, వాళ్ళు ఒకవేళ రేట్లు తక్కువన్నప్పుడు అవసరమైనటువంటి వాళ్ళని ఆదుకునేటువంటి పద్ధతి చేయాలి, ఇవన్నీ కూడా చేస్తే తప్ప ఒక సమగ్రమైనటువంటి రైతులకు ఆదుకునేటువంటి ఉండదని చెప్పి ఇలా ప్రధానంగా ఇలా రైతులకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో ప్రస్తావించడం జరిగింది. అనేక అంశాలు కూడా మీరు బడ్జెట్లో ప్రొవిజనల్స్ చూస్తే గతంలో ఉండేటువంటి రంగాలకి ఈ రంగాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు ఎట్లా ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ బడ్జెట్ కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకునే కాదు, ప్రజల ఆకాంక్షలను పెట్టుకొని రూపొందించినటువంటి బడ్జెట్. గత 3-4 బడ్జెట్లో కూడా ప్రతి సందర్భంలోనూ కూడా ఈ అలా గతంలో హాస్టళ్లకు సంబంధించినటువంటి సన్నబియ్యం అంశం కానీ, దళితులకు 3 ఎకరాలకు సంబంధించి కానీ, డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కానీ, లేకుంటే రైతులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, విద్యుత్కు సంబంధించినటువంటి ఉత్పత్తి పెంచుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ,
ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం కానీ, పాలి హౌస్కు సంబంధించినటువంటి అంశం కానీ, ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి రూపంలో ఇవాళ ఈ బడ్జెట్లో రూపొందించడం జరిగింది. డెఫినెట్గా ఈ బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ అని ప్రతిపక్షాలు చెప్పినా ఇంకొకరు చెప్పినా మేము మాత్రమే ఇది ప్రజల ఆకాంక్షల కోణం నుంచి చూస్తున్నటువంటి బడ్జెట్. ఇలా మా ఈటల రాజేందర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇన్ని అడ్డంగుల్ని అధిగమించి ఈ బడ్జెట్ ఇట్లా ప్రవేశపెట్టడం అనేటువంటిది నిజంగా మేము గర్వపడుతున్నాం అనేటువంటి సందర్భంలో కూడా ఇవాళ ఈటల రాజేందర్ గారు మాట్లాడడం జరిగింది. అడ్డంకులు అని మీరు అంటున్నారు, ఏమున్నాయి అడ్డంకులు? ఏమున్నాయి? ఎప్పుడు కూడా మిగులు రెవెన్యూ మిగులు రాష్ట్రంగానే ఉంది కదా. ఇప్పుడు రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్నా కూడా రెవెన్యూ ఖర్చు పెట్టేటువంటి వాటిలో ఈ అనేక మౌలిక రంగాలు, ఇవాళ 6 దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అనేక మౌలిక రంగాల్లో ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టాల్సినంత వంటి ఖర్చు పెట్టడం లేకపోవడం వల్ల ఇలా అనివార్యంగా ఇవాళ మా ప్రాణహిత మేము ప్రారంభించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 90% ఇవాళ కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడితే 90% అక్కడి నుంచి రియంబర్స్మెంట్ వచ్చేది ఇలా 30-25 వేల కోట్ల రూపాయలు మేము పెట్టాల్సినటువంటి రాలేదు. ఇలా పోలవరం లాగానే దీనికి కూడా జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇస్తే ఇందులో మెజారిటీ అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం రాకపోతుంది. ఇలా దానికి 25 వేల కోట్లను కేటాయించాల్సినటువంటి అనివార్య స్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి అడ్డంకులు జిఎస్టీ రావడం వల్ల కానీ మిగతా అంశాల్లో కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక ఇవాళ 29 వేల కోట్ల రూపాయలకు కేంద్రం నుంచి వచ్చేది, 65 వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మా ఓన్ రెవెన్యూ రిసీట్స్కు, ఇవన్నీ కూడా అవసరమైనవి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టాల్సినటువంటి అన్నీ కూడా ఎఫర్ట్స్ అన్నీ కూడా పెట్టి బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఇది నేను ఇంతకుముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ అనుకున్నా ఇంకోటి అనుకున్నా ఇది ప్రజల కోణం నుంచి ఆలోచించి పెట్టినటువంటి బడ్జెట్. రైట్. శాస్త్రి గారు చెప్పండి, ఒక రైతు బడ్జెట్గా చెప్తా ఉన్నారు, వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఈ బడ్జెట్లో చెప్తున్నారు, ఒప్పుకుంటారా? ముఖ్యంగా రైతుకి పెట్టుబడి రూపంలో ఇస్తున్నారు. ఇప్పుడు ఇది ఎన్నికల బడ్జెట్ అనుకునేదానికి ప్రధాన కారణం ఈ రైతు లక్ష్మి పథకం అండి. రైతు లక్ష్మి పథకంలో దాదాపు ఎక్కడ దేశంలోనే పెట్టలేదు, 8,000 రూపాయలు పెట్టుబడి పథకం కింద ఇస్తున్నాను అన్నప్పుడు ఈ పథకంలో ఎక్కడో ఏదో అపశృతి జరిగిందని నా డౌట్ అండి. ఇంతకుముందు దేవిప్రసాద్ గారు ఒక మాట అన్నారు జిఎస్టీ అని, అక్కడి నుంచి తీసుకుందాం. ఇన్పుట్స్ రైతుకి ఇన్పుట్స్ ఏమిటండి? మామూలుగా ఇంట్రెస్ట్ క్రెడిట్ కేసీసీ పైన 4% 7% ఇవ్వాలని చెప్పి 20 ఏళ్ళైనా కూడా ఏ రైతుకు కూడా ఏ బ్యాంకులు కూడా 7% కేసీసీ పైన రావడం లేదు. ఈ ఇన్పుట్ కాస్ట్ అండి చెప్తున్నా. ఫర్టిలైజర్స్ పైన టారిఫ్లోనండి 3 రేట్స్ ఉన్నాయి, 5% ఒకటి, 12% ఒకటి, 18%. పెస్టిసైడ్స్ సీడ్స్ అన్నిటిపైన కౌలు రైతు కొన్నా కూడా 18% జిఎస్టీ పే చేస్తున్నాడండి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా మంచి మనసుతో ఆలోచించిన ఈ 12,000 కోట్లలో 6,000 కోట్లు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది, రైతుకు పోవడం లేదు. లేకుంటే వీటన్నిటిపైన జిఎస్టీని తెమ్మని చెప్పాలి, ఇంట్రెస్ట్ కేసీసీ ప్రకారం 4% 7% ఇమ్మని చెప్పాలి, జిఎస్టీ తీయమని చెప్పాలి. అప్పుడు 8,000 కోట్ల కానివ్వండి, 12,000 కోట్ల కానివ్వండి, లేకుంటే 20,000 కోట్ల కానివ్వండి, అర్థం ఉంటుంది. సో పెట్టుబడి అన్న తర్వాత అనాలిసిస్ చేయకుండా 40% డైవర్ట్ అవుతుందండి ఫర్టిలైజర్స్లో, 40% బ్లాక్ మార్కెట్ అని చెప్పి ఎకనామిక్ సర్వేలో సెంట్రల్ ఎకనామిక్ సర్వేలో చేశారు. ఇవన్నీ కంట్రోల్ చేస్తారండి. అసలు వ్యవసాయం ఎక్కడ భూమి ఉన్నా కూడా వ్యవసాయం చేయని వాళ్ళు సగాని సగం మంది ఉన్నారండి. మరి పంట ఈ రైతు లక్ష్మి పథకం వాళ్ళకి వర్తించదు కదా. ఇది గవర్నమెంట్ డేటా అండి. డిసెంబర్ 2016 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల కమ్మదాలు ఉన్నాయండి. సెకండ్ పేజ్లో చూస్తారు మీరు. థర్డ్ పేజ్లో రైతులు 31 లక్షలు ఉన్నారండి. ఈ దినం ఈనాడులో వేసిన కథన ప్రకారం మొత్తం ఖాతాలు ఏమండి 70 లక్షలు ఉన్నాయండి. రైతు లక్ష్మి పథకం కింద 70 లక్షల ఖాతాలకు పోతుందంటే డిసెంబర్ 16 వరకు 31 లక్షల మంది రైతు కుటుంబాలు ఉంటే ఈ 35 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చినట్టు? కొంచెం ఫిగర్స్ వాళ్ళు ట్యాలీ చేసుకోవాలి. లేకుంటే 12,000 కోట్లు అసలైన రైతులకు పోతేనో, లేకుంటే నిజంగా కష్టపడే రైతుకు పోతేనో మాకే అభ్యంతరం లేదు. 24 లక్షల మంది భూమి ఉండి కూడా వ్యవసాయం చేయడం లేదు, వాళ్ళకి వర్తించదు ఈ పథకం. కాబట్టి ముందు అసలు అది ఆ పాయింట్ కాస్త గ్రహించాలి, లేకుంటే ఎన్నికల బడ్జెట్ అవుతుంది అంతే. రైట్. ఇందిర గారు చెప్పండి. సో అంటే పేరుకి రైతు బడ్జెట్ అని అన్నా రిటర్న్ సెంట్రల్ గవర్నమెంట్కే వెళ్తూ ఉంది. ఈ ఇప్పుడు ఇస్తున్న రైతు లక్ష్మి పథకంకి ఇస్తున్న మనీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది అనేది శాస్త్రి గారు అంటున్నారు. జిఎస్టీ పెంచారు కాబట్టి ఆ జిఎస్టీ బేస్లో సార్ వెళ్తుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ దానికి రావాల్సినటువంటిది ఏదైతే ఉందో 12,000 కోట్ల రూపాయలలో కూడా బీజేపీ వాళ్ళు కూడా చెప్తుంది ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే దీంట్లో నా వాటా కూడా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు.
అంటే ఇప్పుడు డైరెక్ట్ రైతు సాగుకి ఇవ్వాల్సి ఉంటే పెట్టుబడిని డైరెక్ట్ అమౌంట్ ఏదో ఇచ్చానికి 2800 రూపాయలు మేము కూడా ఇస్తున్నాము అనేది వాళ్ళ వాదన కూడా ఉంది దాంట్లో. సో రైతుకి కావాల్సింది ఏది అనేది దట్ ఈస్ సెకండరీ. అంటే చాలాసార్లు ఆ డిబేట్ మనం చేస్తున్నాం, కానీ ఇప్పుడు ఈ బడ్జెట్ విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం మనకు అంకెలు పెంచి కొంచెం కనిపించినట్టుగానే కనబడుతుంది. అంటే 16, 17, 17, 18, 18, 19 ఇది నాలుగో బడ్జెట్ కింద మనం చూస్తున్నాం. సో దీంట్లో లాస్ట్ టైంది 149 కాస్త, ఇవాళ 174 వచ్చినాం మనం. అంకెల్లో మాత్రమే కొంచెం అటు ఇటు పెంచి చూపించినట్టుగా కనబడుతుంది, కానీ గత బడ్జెట్లో మీరు అలగేషన్లో చేసినటువంటివి ఎంత ఖర్చు పెట్టినారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీసీ మిగులు కూడా పెరిగింది కదా. అంతే ఇప్పుడు ఒకసారి అందుకే దాంట్లోనే చూస్తున్నాం. మీరు గతంలో ఎంబీసీలకు 1000 కోట్లు అన్నాం, ఘనంగా బ్రహ్మాండంగా. ఎంబీసీ కులాలను కూడా ఎవరు గుర్తించలేదు, మేము గుర్తించినాము, ఆ కులాలకు మేము ఏదో చేస్తున్నామని మీరు చెప్పారు. సో మరి ఎంబీసీ 1000 కోట్లు కేటాయించిలో ఎంత 200 కోట్లు కూడా మీరు ఎంబీసీకి ఉపయోగించాలి దాంట్లో ఎంబీసీ కింద. దాన్ని మళ్ళీ ఈ సంవత్సరం కూడా 1000 కోట్లు ఎంబీసీకి అన్నారు. అంటే మరి గతంలో ఖర్చు కానటువంటి అమౌంట్ మళ్ళీ దీనికి యాడ్ చేశారా? 1000 కోట్ల అదనంగా మీరు దాన్ని ఏమైనా ఇస్తున్నారా? ఒక క్వశ్చన్. ఎడ్యుకేషన్కి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళు కోత కోసారు ఎడ్యుకేషన్ ఈసారి తగ్గింది, తగ్గింది ఎడ్యుకేషన్లో. అసలు కావాల్సింది ఏంది? మనం తెలంగాణ వచ్చిన తర్వాత మెయిన్ ఏమనుకున్నాం, ఎడ్యుకేషన్ని డెవలప్ చేసుకోవాలి, పిల్లలకు ఉద్యోగ కల్పన చేయాలి అన్నది మనది మెయిన్ ఎజెండా. నీళ్లు నిధులు అన్నది దట్ ఈస్ సెకండరీ. అంటే నీళ్ళు వస్తే ఎలాగో అది ఆ వాటాలో కానీ, కానీ ఎడ్యుకేషన్లో చదువుకున్నటువంటి పిల్లలకి చాలామంది మనం ఉద్యోగ కల్పన చేయాలన్నది మన ఎజెండా. కానీ ఆ ఉద్యోగ కల్పన విషయంలో మనం ఏమీ లేదు, ఎక్కడ కూడా మనకేం కనిపించలేదు ఇవాళ. అంటే ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పిల్లలు ఇవాళ 100% ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారు అన్నది దీంతో ఇంకా క్లియర్ అయిపోయింది. అంటే వాళ్ళకి కేసీఆర్కి విద్యార్థులంటే నచ్చట్లేదు, చదువుకునే పిల్లలంటే ఆయనకి ఇష్టం లేదు, వీళ్ళు సమాజంలో ఎడ్యుకేటెడ్గా ఉండొద్దు, అసామాజికంగా అజ్ఞానంగా ఉండాలన్నది మనకి ఆయన చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకొకటి, సాంస్కృతిక విభాగానికి వచ్చినట్లయితే చాలామంది ఉద్యమంలో పనిచేసినటువంటి కవులు కళాకారులందరినీ తీసుకొచ్చి ఆ రోజు వీళ్ళు ఇట్లనే ఉంటే ప్రతిపక్షంలోకి వెళ్ళి వీళ్ళు అటువైపు ఏదైనా చేసుకుంటారేమని ఒక ముందు చూపుతో ఒక కుట్రతో వాళ్ళకు ఒక సాంస్కృతిక విభాగం ఏర్పాటు చేసిన సంతోషం, కానీ దానికి ఉద్యోగ కల్పన అని ఇచ్చినాం. ఆ కల్పన ఇవాళ సాలరీస్ కూడా ఇంకా వాళ్ళకి ప్రాపర్ వే రెగ్యులర్గా రావట్లే. సో ఆ బడ్జెట్ అలగేషన్లో తీసుకున్నట్లయితే గతంలో 58 కోట్లు ఉంటే ఈసారి 198 కోట్లు. అంటే గతం 198 ఉంటే 58 ఇప్పుడు మీరు అంటే కోత తగ్గి పడింది అక్కడ అని అంటే మెల్లమెల్లగా ఇది నిర్వీర్యం అవుతుంది అన్నది ఇండికేషన్ ఇస్తున్నారు మీరు. ఇక్కడ కనుమరుగు అయిపోతుంది ఇక ఇది సాంస్కృతిక విభాగం ఉండదని చెప్తున్నారు. గుళ్ళకు గోపురాలకు సార్కు లెక్కలేదు ఇక. అంటే గవర్నరు గవర్నర్ ప్లేస్లో ముఖ్యమంత్రి గారు విమర్శించడం నా ఇంటెన్షన్ కాదు, కానీ చదువుకునే పిల్లలకు కావాల్సినటువంటి బడ్జెట్ ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు గుళ్ళకు గోపురాలకు మాత్రము కోట్లు కోట్లు ఇక్కడ కేటాయించారు. యాదాద్రికి గతంలో 200 కోట్లు, మళ్ళీ ఇప్పుడు 250 కోట్లు, వేములవాడకు 100 కోట్లు, భద్రాద్రికి 100 కోట్లు, బాసర ధర్మపురికి 50 కోట్లు. ఎందుకండి ఇవి? గుళ్ళు గోపురాలు భగవంతుడు ఏడున్నా డెవలప్ చేయదన్న ఇంటెన్షన్ కాదు, దేవుడు ఏడున్నా మనం దండ పెట్టుకుంటుంది, కానీ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి చదువులు చెప్పేటువంటి ఒకరు విజ్ఞానవంతులు అయితే దేశమంతా విజ్ఞానం అవుతుందని 100 సార్లు మన వివేకానంద చెప్పినటువంటి మాటను మనం విస్మరించి ఇటువైపుకి మనం నెట్టబడుతున్నామని అర్థం చేసుకోవాలి. దెన్ దళితుల విషయానికి వచ్చినట్లయితే 3 ఎకరాల భూమి కోసం 10,000 ఎకరాలు 17, 18లో మేము ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఎంతమందికి ఇచ్చినారు? తిప్పి తిప్పి కొడితే 4000 ఎకరాలు కూడా మీరు చేయలేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4000 ఎకరాలు కూడా మీరు చేయలేదు. అంటే మీకు చిత్తశుద్ధి లేదా, లేకపోతే భూమి దొరకట్లేదా, చేతులు రావట్లేదా అని అడుగుతున్నాను నేను. సెంట్రల్ మీద వాళ్ళు ఏడ్చినారు కదా మొన్నటిదాకా, కనీసము వాళ్ళకి మద్దతు ధర ఇవ్వనీకే చేతులు రాలేదని అన్నారు. మరి దళిత బిడ్డలకు భూమి ఇవ్వనిక మీకు చేతులు రావట్లేదా? సో ఈ యాంగిల్లో ఉమెన్కి అంటే ఫస్ట్ నుంచి కూడా మహిళలు అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది సార్కి. మరి కనీసం ఈ దాంట్లోనైనా ఎక్కడైనా ఉంటుందేమో అనుకుంటే అది కూడా ఏం లేదు. 50% జనాభా ఉన్నటువంటి మహిళలకి పోయిన బడ్జెట్లో 1731, అంటే 50 నేనుంటే నాకు ఎంత ఇచ్చారు? 1.13 నాకు కేటాయించారు పోయినసారి. మరి ఈ బడ్జెట్లో అయితే అది ఎక్కడేం కనిపించట్లా. అంటే మహిళా శిశు సంక్షేమ మంత్రి లేరు, దానికి సంబంధించిన కేటాయింపులు లేవు, మహిళలు నిర్వీర్యం చేయాలి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మహిళా సంఘాల గురించి మాట్లాడదలుచుకున్నాను నేను. మహిళా సంఘాల కింద ఉన్నటువంటి అభయస్థం పెన్షన్ కింద నేను ఆర్టీఐ వేస్తే నాకు ఆర్టీఐ కింద వచ్చినటువంటిది. ఈ ఆర్టీఐలో ఇంచుమించుగా జస్ట్ 17, 18కి సంబంధించి 141 కోట్లు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు అలగేట్ చేసింది కేవలం 61 కోట్లే. దాంట్లో కూడా 9 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఏం పాపం చేసుకున్నారు? అభయహస్తం అన్నది పెట్టుబడి పెన్షన్, వాళ్ళు పెట్టుకున్నటువంటిది 365 రూపాయలు ప్రతి
సంవత్సరానికి వాళ్ళు మీ దగ్గర పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి నెలకు 500 రూపాయల పింఛన్ నువ్వు ఇస్తున్నావు. ఆ వాళ్ళు పెట్టుకున్న అమౌంట్ కూడా నువ్వు పింఛన్ ఇయ్య నీకే బాధపడి 9 కోట్ల రూపాయలు అడి ఇవ్వాల్సింది 141 కోట్ల 65 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆర్టీఏ ద్వారా గవర్నమెంట్ నాకు ఇచ్చినటువంటిది ఇది. సో ఇంత దగుల్బాజ్ ప్రభుత్వాలు ఎందుకు మాకు అవసరమా అని అడుగుతున్నాం మేము. ఇవాళ అంటే కేవలం బడ్జెట్ మీదనే మాట్లాడ కాబట్టి నేను ఇదే మాట్లాడుతున్నాను, ఇంకోటి మాట్లాడితే అది డిఫరెంట్గా ఉంటుంది. ఇదొకటి. ఇంకొకటి, పావులా వడ్డీ రుణం కింద 1865 కోట్ల రూపాయలు ఇవ్వాలని సెర్ఫ్ వాళ్ళు ప్రభుత్వానికి బడ్జెట్ కింద పంపించిండ్రు వాళ్ళు, కానీ అవి కూడా ఏం రాలేదు, దాంట్లో కూడా ఏం కనిపించలేదు ఇక్కడ. అంటే అది కూడా నేను ఆర్టీఏ ద్వారా అడిగినటువంటి సాధనకి సమాధానం చెప్తున్నా. మీరు ఎందుకు విస్మరిస్తున్నారు అంటే గ్రామాలలో ఉన్నటువంటి పేదరికంలో మరుగుతున్నటువంటి మహిళలను మనము ఎకనామికల్గా ఎంపవర్ చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి, మీరు అనుకున్నటువంటి బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. మరి బంగారు తెలంగాణ పేరులోనే బంగారం అయిపోతుంది తప్ప జీవితాలల్లో బంగారం ఎన్నడు వండాలా, వాళ్ళ జీవితాలు ఎప్పుడు నిండుగా ఉండాలా? సో ఇవాళ ఇరిగేషన్కి మాత్రం మస్తు అలగేషన్లు చేస్తారు, అవి ఖర్చు కూడా పెడతారు ఇరిగేషన్లు, ఎందుకంటే అందులో కమిషన్లు వస్తాయి కదా. కాబట్టి అలగేషన్లు బాగానే ఉన్నాయి, దాని కేటాయింపులు బాగానే ఉన్నాయి, విడుదల బాగానే ఉంది, పనులు కూడా అద్దె మద్యంగా పనులు. కానీ అందులో ఇరిగేషన్లో ఏం జరుగుతున్నది, కేవలం ఆ పనులకు మాత్రమే అలగేషన్ చేస్తున్నారే తప్ప ఆ దాని కింద ఉన్నటువంటి ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు మాత్రం ఇంకా మగ్గుతూనే ఉన్నాయి. వాళ్ళకు రావాల్సినటువంటి R&D మాత్రం ఎక్కడ రావట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వసతులు ఎక్కడ ఇవ్వట్లేదు. గవర్నర్ దగ్గర నుంచి CWC మెంబర్ వరకు ప్రతి ఒక్కరూ వెళ్ళి శబాష్ బేష్ అని చెప్పుకొని మెచ్చుకొని పేపర్లకు ఫోజులు ఇచ్చి చివరకు జర్నలిజంకి సంబంధించినటువంటి నేతలు కూడా పోయి ఫోటోలు ఇచ్చుకొని రావడం జరిగింది. సో సమాజం, తెలంగాణ సమాజం చేతులెత్తి దండం పెడుతున్నా నేను ప్రజలకి. ఎందుకు అని అంటే తెలంగాణ సమాజం ఇట్లా ఉంటే తెచ్చుకున్నటువంటి తెలంగాణ 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మళ్ళీ మనము అసలు ఎక్కడ కనిపించాం మనం ఇంకా. కాబట్టి అలా కాదు, కావాల్సినటువంటిది భేషజాలకు పోకండి, నేను చేస్తే ఏమవుతుందని ఆలోచించకండి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి, తెచ్చుకుంది ప్రజల కోసం తెలంగాణ, ఆ ప్రజల జీవితాలు బాగుపడాలని ఆలోచించండి. విద్యకు ఎడ్యుకేషన్కి ముఖ్యంగా కావాల్సిన మనకు రెండే, వైద్యము ఆరోగ్యం. ఈ రెండు విస్మరించినటువంటి ప్రభుత్వాలు, మహిళలు ఈ ముగ్గురిని విస్మరించినటువంటి ప్రభుత్వాలు మనగడలో లేదన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చెప్పండి, మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు ఎన్నికల బడ్జెట్ ఏం కాదు ఇది, ఎన్నికలలో కూడా లేదంటారు, ఎన్నికలలో వాళ్ళు ఓడించడానికి ఉపయోగించుకునే బడ్జెట్ గా నేను భావిస్తాను ఖచ్చితంగా. దీని ఇది బడ్జెట్ను కనుక కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు ఏమి గెలిచే అవకాశం ఏం లేదు, ఇది ఖచ్చితంగా ఎన్నికలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు. మేడం చాలా విషయాలు చెప్పినారు కానీ రెండు మూడు విషయాలు చెప్తాను మేడం. ఇది బేసిక్గా మీరు మీరు అంకలే నా అంకలు కాదు ఇవి. ఈ సంవత్సరం 2018-19 పూర్తి అయ్యేసరికి ఈ రాష్ట్రం యొక్క అప్పు, ప్రభుత్వం యొక్క అప్పు, నిన్న ముఖ్యమంత్రి గారు మాకు ఇంత వచ్చింది అంత వచ్చింది తప్పే ఉంది, మేము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ 4 ఏళ్లలో 120,000 కోట్ల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది అని చెప్పి నిన్న అసెంబ్లీలో మీకు తెలియదు లెక్క అని చెప్పాడు. అంటే మా కిషన్ రెడ్డి గారు ప్రశ్నించినప్పుడు చెప్పిన లెక్క అది. వారికి ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత వారి మొత్తం అప్పులు 180,000 కోట్లు ఉండబోతున్నాయి మేడం. అంటే ఈ సంవత్సరం ఎండింగ్కి వాళ్ళు చూపెట్టబోతున్న అప్పు 180,000 కోట్ల అప్పు. వాళ్ళు ఇప్పుడు ఫైనల్గా ఇది జిఎస్డిపిలో 21.7% ఇచ్చారు, పర్సెంటేజ్ జిఎస్డిపిస్ 21.3%, 180,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరాన్ని తర్వాత ఇది అప్పు. ఈ లెక్క ఇచ్చారు 2015-16 93,000 కోట్లు, 16-17 127,000 కోట్లు, 17-18 151,000 కోట్లు, 18-19 180,000 కోట్లు. ఇది నేను ఇచ్చింది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు రిలీజ్ చేసిన పుస్తకం ఇది, ఇది నా పుస్తకం కాదు. నిన్న ముఖ్యమంత్రి గారు నేను ఇంత చేశాను అంత చేశాను ఇది తప్పు లెక్కలు మీ కిషన్ రెడ్డికి లెక్కలు తెలియదు అన్నాడు. నేను ఎక్కాల పుస్తకం ఆయన కొనుక్కోవాలి, మేం కాదు ఎక్కాల పుస్తకం కొనుక్కొస్తుంది ఏంటంటే అనేది సినిమాలో చెప్పినట్టు ఎక్కాల పుస్తకం కొనుక్కొని లెక్కలు చేసుకోవాలి కూడికలు తీసివేతలు. ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్స్ వచ్చినాయి, కాలిక్యులేటర్ వచ్చింది, అప్పుడు చూసుకోవాలి ఇప్పుడు లెక్కలు. ఇది మా ఆరోపణ. ఈ 180,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం నేరుగా చేసినటువంటి అప్పు. యాజ్ పర్ ద జిఎస్డి 3.5 ఎఫ్ఆర్బిఎం స్కేల్ పెంచిన తర్వాత చేసినటువంటి అప్పులు ఇవి. ఎఫ్ఆర్బిఎం అది పర్సెంటేజ్ పెరిగిన తర్వాత. ఇది కాకుండా మేము అడిగిన ప్రశ్న అంటే మీకు భిన్నమైనటువంటి కార్పొరేషన్స్ తీసుకున్న అప్పు ఇంకొక 100,000 పైన కోట్లు ఉంది. ఉదాహరణకి బిక్సిన్ భగీరథ మొత్తం కూడా ఎక్స్ట్రా బడ్జెటరీ ఇన్వెస్ట్ పెట్టుబడి అది. దాన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద, ఎందుకంటే కార్పొరేషన్ కాబట్టి కార్పొరేషన్ కింద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనే రికార్డ్ చూపిస్తున్నారు. ఇరిగేషన్ బడ్జెట్ మొత్తం కూడా ఎక్స్ట్రా బడ్జెటరీ యాక్టివిటీ, ఈ మొత్తం ఇరిగేషన్ కూడా దానికి 25,000 కోట్లు ఈసారి ఎక్స్ట్రా బడ్జెటరీగా చూపించారు. అది కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద చూపిస్తున్నారు.
నేను అనేది ఏంటంటే ఇవి మిషన్ భగీరథ అది వెల్ఫేర్ యాక్టివిటీయా లేదా అది పెట్టుబడి కింద చూపిస్తారా సంక్షేమం కింద చూపిస్తారా అది మీకు తెలవాలి. ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తామన్నారు, దాన్ని ఒక ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులకు ఇచ్చినారు, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా మాకు ఇంత ఆదాయం వస్తుంది ఇది కడతామని చెప్పుకుంటున్నారు. ఇది వచ్చేది ఎప్పుడో, అది చూసేది ఎప్పుడో, వీళ్ళు కట్టేది ఎప్పుడో ఆ దేవుని కరక. ఇప్పుడు ఇది మాత్రం ఇది అప్పుల రాష్ట్రంగా ఇది మిగిలిపోతుందని ఖచ్చితంగా ఈ 180,000 కోట్లు కాకుండా వీళ్ళు చేసినటువంటి ఇరిగేషన్ పవర్ మేము జనరేట్ చేస్తున్నాం అన్నారు. నేను ఒక పాయింట్ ఏంటంటే బేసిక్ ఇష్యూ ఆలోచించాలి. ఎకనామిక్స్ మాట్లాడుతున్నప్పుడు ఎకనామిస్ట్తోనన్నా మా ఆయన కూర్చొని మాట్లాడుకొని చర్చించుకోవాలా, లేదనుకుంటే కనీసం ఒక అంటే డిపార్ట్మెంటల్ టెక్నికల్ పర్సన్స్ అని చేయించుకోవాలా. ఈ రోజున నేను 25,000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయబోతున్నాను, అది యాదాద్రి బోన్ ఇంకొక భద్రాద్రి ఏదైనా ఎన్టీపీసీ తోట ఏదైనప్పటికీ కూడా దీనికి యాదాద్రి పవర్ ప్లాంట్కో ఇంకో పవర్ ప్లాంట్కో జెన్కో ద్వారా 43,000 కోట్ల అప్పులు వీళ్ళు ప్రపోజ్ చేసుకున్నారు. అందులో 28,000 కోట్లు అప్పటికే వాళ్ళ డిస్బర్స్మెంట్ అయ్యింది, మేము పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటున్నారు. నేనంటే సర్ప్లస్ పవర్ను మీరు ఏం చేస్తారు, ఇంటింటికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి పవర్ని ఇంకా, అంటే పవర్ను ఎట్లా ప్లాన్ చేసుకోవాలనే దానికి 24 అవర్స్ ఇచ్చారు. మోటార్లు నడుస్తున్నాయి, భూల నీళ్ళన్నీ ఎండిపోతున్నాయి, దీన్ని ఎట్లా ఇది అధిగమించడం కోసం ఒక సమస్యను పరిష్కరించుకుంటే ఇంకో సమస్య పుట్టుకొస్తుంది కదా. దీన్ని అధిగమించుకోవడం మీ దగ్గర కంటింజెన్సీ ప్లాన్ ఏం లేదు ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు. పవర్ ఇంతకుముందు పవర్ కంపెనీలు పెట్టి ఏ విధంగా దివాలా ఇచ్చినా మనం చూసినాం. ఇదొకటే కాదు, మిషన్ భగీరథ కానీ పవర్ కానీ ఈవెన్ ఆఖరికి గొర్రెది కూడా అప్పన్న విషయం మర్చిపోద్దు. ఈ రోజు వరకు కూడా ఈ గొర్రెది 3,200 కోట్ల రూపాయలు ఎన్సీడీసీ నుంచి అప్పు తీసుకున్నారు, చేపలకు అప్పు తీసుకున్నారు. మీరు ఏ పథకం అనేది ఇవ్వండి, అదేం దాని వాళ్ళంతా ఏమంటారంటే ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద చూపిస్తున్నారు, ఇది ఎక్స్ట్రా బడ్జెటరీ లెక్కలలో చూపిస్తున్నారు, ఇది ఈ మొత్తం బడ్జెట్లో చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, ఇది ఒక దుర్మార్గం బడ్జెట్లో ప్రజలకు మోసం చేయటం కోసం చేస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి లెక్కలుగా మాత్రమే నేను పరిగణిస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లెక్క చెప్పారు, మా కేంద్రం సహకరిస్తలేదు అని అన్న కూడా అన్నాడు. ఇప్పుడే ఈ సంవత్సరం కేంద్రం 29,000 కోట్లు అది 29,000 కోట్ల రూపాయలు అనేది కేంద్రం నుంచి వస్తున్నటువంటి వివిధ పథకాలకు ఇస్తున్నటువంటి నిధులు అది 29,000 కోట్లు. ఇది కాకుండా 19,000 కోట్లు డివాల్యుయేషన్ ఫండ్స్ ద్వారా వస్తుంది, 48 లాస్ట్ టైం 40,000 కోట్లు వచ్చినాయి, ఈసారి 49,000 కోట్లు పైచిల్కి వస్తున్నాయి. మీ రాష్ట్ర ఆదాయం ఏది, మీ రెవెన్యూ అంటే మొత్తం ఈ సంవత్సరం ప్రొజెక్టెడ్ రెవెన్యూ 63 క్రోర్స్ గత 73 క్రోర్స్, లాస్ట్ టైం వచ్చిన 61 క్రోర్స్ మాకు వచ్చిందని చూపించారు. అప్పుడు లాస్ట్ టైం కేంద్రం నుంచి వచ్చిన 40,000 కోట్లు అయితే మీ ఆదాయం 61,000 కోట్లు. ఈ 61,000 కోట్లలో మీ మూలమైనటువంటి 61,000 కోట్లలో వీళ్ళ ప్రధాన ఆదాయ వనరు ఏది అంటే అందులో 21,000 కోట్లు అన్నా డిపార్ట్మెంట్ నుంచి వస్తాయి. ప్రభుత్వానికి లాభం వస్తుంది. నేను చెప్తాను ఎందుకు సేల్ చేస్తున్నా అంటే దాంట్లో ముందు బార్ షాప్ పర్మిషన్, బీర్ షాప్ పర్మిషన్, బెల్ట్ షాప్ పర్మిషన్, దీని తర్వాత వీళ్ళు లిక్కర్ మీద ఎక్సైజ్ డ్యూటీ, లిక్కర్ మీద సేల్స్ ట్యాక్స్. వీళ్ళు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ లిక్కర్ మీద వచ్చేటువంటి ఎక్సైజ్ డ్యూటీని బడ్జెట్లో చూపిస్తారు, సేల్స్ ట్యాక్స్ మళ్ళీ వ్యాట్లో చూపిస్తారు. అంటే చూపిస్తే ఏమంటే ఓహో ఇది లిక్కర్కు సంబంధం లేని అకౌంట్ కదా అని అన్నది చెప్పొచ్చు కదా. సేల్స్ ట్యాక్స్ అండ్ లిక్కర్ ఇది డిఫరెంట్ హెడ్ కింద చూపిస్తున్నారు. ఈ ఆల్ పుట్ టుగెదర్ అది 15,000 కోట్లు 16,000 కోట్ల సొంత రెవెన్యూ ఉంది. ఈ సంవత్సరం చూపిస్తున్న దగ్గర వాళ్ళు 20,000 కోట్లు చూపిస్తారు. ఈ సంవత్సరం వాళ్ళే ఇచ్చారు బడ్జెట్, నేను కాదు. ఎక్సైజ్ గురించి వచ్చేది 16,000 కోట్లు ఈ సంవత్సరం వాళ్ళే చూపించుకున్నారు. 12,000 కోట్లు అంచనా అయితే 5,083 కోట్లు వచ్చినట్టు లాస్ట్ టైం వచ్చినట్టుగా. ఇది దీంట్లో మళ్ళీ అంటే వ్యాట్ లేదు, మళ్ళీ దీంట్లో వ్యాట్ లేదు, మళ్ళీ ఇంకొక ఇష్యూస్ లేవు. ఎందుకు చెప్తున్నానంటే తాగిపోయి వసూలు ఈ బడ్జెట్ మీకు వచ్చే రెవెన్యూలో ఒకటి నేను అన్నట్టు అన్నట్టుగా అది 21,000 కోట్లు కదా 15,000 కోట్లు కావచ్చు కాక. అంటే 20% ఆఫ్ యువర్ నెట్ రెవెన్యూ ఫ్రమ్ ది లిక్కర్, ఫ్రమ్ ది లిక్కర్ నీ సోర్స్ ఆఫ్ ది లిక్కర్ అన్న వారు చెప్పారు ఇంతకుముందు రైతులకు ఇస్తారు తీసుకుంటున్నారని. మహారాష్ట్ర తీసుకుంటున్నారు, ఫస్ట్ మీ మహారాష్ట్ర రైతుల ప్రజలు తీసుకుంటారు, మహారాష్ట్ర రైతులు అవుతారని చెప్పారు. ప్రజలకు ప్రజలకు నా లెక్క. నేను ఇంకోటి ఏం చెప్తుంటే మొత్తం మీ ఇది కాకుండా మీకు పెట్రోల్ మీద ట్యాక్స్ వస్తుంది. ఎందుకంటే నేనేమంటే మొత్తం మీ ప్రొజెక్షన్సే మీ సొంత రెవెన్యూ 73,000 కోట్లు, కేంద్రం నుంచి వస్తుంది 50,000 కోట్లు 49,000 కోట్లు. అంటే కేంద్రం మాకేం ఇస్తనే లేదు, మాకేం చేస్తనే దుర్మార్గం, రాష్ట్రాలు పెట్టేది దుర్మార్గం. ఇది
ఫెడరల్ స్ఫూర్తి బీజేపీ మాట్లాడితే కేంద్ర బడ్జెట్ ఏమైనా అందనమనం రాష్ట్ర బడ్జెట్ ఏమో దుర్మార్గం. ఇది ఫెడరల్ స్ఫూర్తి మీరు చెప్పేది నాది కాదు, రాష్ట్ర మంత్రి గారు ఈ రోజు ఇచ్చిన పుస్తకం, నిన్న మొన్న ఇచ్చిన పుస్తకం, ఈ రోజు ఇచ్చిన పుస్తకం ఇది. వాళ్ళ పుస్తకంలో రాసుకున్నా, నేను రాసింది కూడా కాదు, నేను కూడింది కూడా కాదు, నేను తీసేసింది కూడా కాదు. కాబట్టి నేను ఫైనల్లీ చెప్పొచ్చేది అంటే ఈ బడ్జెట్లో అబద్ధాలు కూడా చెప్పారు. నిన్న ఆఖరికి ముఖ్యమంత్రి గారు కూడా మా అప్పు 141,000 కోట్లు అని చెప్పాడు. అది కాదు, అది 250,000 కోట్ల పైన అప్పు ఉంది ఈ రోజు. ఇది కాకుండా ఇంకొక లెక్క చెప్తా, వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ అవుతున్న అప్పులు ఉన్నది సరే, అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మెజర్మెంట్ అయిపోయి ఇవ్వాల్సినటువంటి డెట్స్ ఏవైతే ఉంటాయో, మిషన్ భగీరథ కావచ్చు లేదా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకంలో ఆల్రెడీ అక్యుములేట్ అయినటువంటి ఎక్స్పెండిచర్ 31,400 కోట్ల కంటే 1 రూపాయి కూడా తక్కువ లేదు. కనుక ఇంకా ఎన్ని ఆడితో తెలియదు. రాష్ట్ర ఆర్థిక అహ్మదాబాద్ బొంబాయికి ఒక ప్యాసింజర్ పోతే 175,000 రూపాయలు ఒక ప్యాసింజర్ ఖర్చు పెట్టడానికి వీళ్ళకి ఇబ్బంది లేదు. కానీ రైతుకు ఒక 50,000 అప్పు చేసి రైతుకు 4,000 ఇస్తామంటే కడుపు మండిపోతుంది రైతులకి. మేడం ఒక్కటి అజిత్గా మేడం ఒక్కటి లెక్క చెప్తాను. లాస్ట్ టైం కూడా వీళ్ళు వ్యవసాయం లెక్క బడ్జెట్ పెట్టారు, 6,000 పైసలకు కోట్లు పెట్టారు లెక్క. అలా 4,200 కోట్ల రూపాయలు ఏమో రుణమాఫీ కింద మిగతా 1,600-1,800 కోట్ల రూపాయలు రైతులకు, అంటే వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి ఖర్చు వ్యవసాయ రంగం కోసం పెట్టింది. ఈ సంవత్సరం కూడా 15,600 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి, వ్యవసాయ రంగం ప్లస్ మార్కెటింగ్, వ్యవసాయానికి మార్కెటింగ్ కలిపి 15,600 రూపాయలు బడ్జెట్లో చూపించారు. దాంట్లో 12,000 కోట్ల రూపాయలు సబేట్ తీసేస్తే 12,000 కోట్ల రూపాయలు ఈ యొక్క రైతులకు ఇచ్చే 4,000 ఎకరానికి 4,000 ఇచ్చేటువంటి పథకం, మిగిలింది 3,600 కోట్ల రూపాయలు అది ఇంక్లూడింగ్ మార్కెటింగ్. వ్యవసాయానికి మార్కెటింగ్ వేరేనే, మళ్ళీ వ్యవసాయ యాంత్రీకరణ వేరే పెట్టినాం, మార్కెట్ కు వేరే పెట్టినాం, సబ్సిడీలకు వేరే పెట్టినాం. మీరు మొత్తం చూడండి, మీరు 15,000 కోట్లు అని మైనస్ చేసి చూపిస్తే వ్యవసాయము మరియు మార్కెటింగ్ రంగాలకు బడ్జెట్ 15,600 కోట్లు ఏం చెప్పింది కదా, ఏది ఉంది దేనికి కరెక్షన్ చేయొచ్చు. 15,600 కోట్లలో గిడ్డంగులు కట్టడానికి, ఓల్డ్ సెల్ కట్టడానికి గిడ్డంగులు ఇవన్నీ కూడా మీరు కడుతున్నటువంటి కోల్డ్ స్టోరేజ్ లు, గిడ్డంగులు, వీటికి మీ మార్కెట్ అన్నిటి కూడా మీరు తీసుకున్న నాబార్డ్ అప్పు మాత్రమే. ఏదైతే రైతుకి ఏం చేయొద్దా చెప్పండి. అరే నువ్వు ఒక మాట ఏందన్నా, దీంట్లో గత ప్రభుత్వంలో అయితే మొన్న 2014-15 వరకు ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ ఉండింది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ కాకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినాక సబ్సిడీ ఇస్తున్నారు. 25% కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మీరు పెడుతున్నది ఏందని అడుగుతున్నా, మీరు రూపాయి పెట్టలేరు, ఒకటి అప్పు ఒకటి సబ్సిడీ. సబ్సిడీ కేంద్రం ఇస్తుంది, అప్పు నాబార్డ్ ఇస్తుంది, కడుతుంది మాత్రం ఇది సొమ్మొక్కటి సొమ్మొక్కటి దాకా మీరు రాజకీయం చేసుకుంటా. మీరు అది మంచి చెడ్డది అంటే నేనేం చెప్పాలి. నల్లమల గారు చెప్పండి, మొత్తం వ్యవసాయ బడ్జెట్ అంతా కూడా అప్పుల కుప్పే అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక్క రైతు లక్ష్మి పథకం కింద ఇచ్చేది తప్పితే మిగిలిన అంతా కూడా చెప్పండి. వాళ్ళు పెట్టరు, పెట్టేవాళ్ళు పెట్టనివ్వరు. మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో రైతాంగానికి ఎంతో కొంత భరోసా ఇచ్చి ఊరట కల్పించిన ముఖ్యమంత్రి ఎవరుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను రాజకీయంగా చెప్పట్లా, నేను రైతు నాయకుడిగా చెప్తున్నాను. ఈ లెక్కలు పుస్తకాలు నాకు అవసరం లేదు. క్షేత్రస్థాయిలో రైతులు ఇవాళ ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి జరిగిన కేటాయింపులు చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇంతవరకు భారతదేశంలో రైతాంగం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మేము శిస్సులు కట్టాము, సెస్సులు కట్టాము, రకరకాల పనులు కట్టాం తప్ప మాకు నేరుగా ప్రభుత్వం పెట్టుబడి కింద డబ్బులు ఇచ్చినటువంటి దాఖలా ఇంతవరకు లేదు. ఏదో వరదలు వస్తే, వానలు వస్తే, కొడగల వానలు వస్తే నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ, అది సంవత్సరానికో 2 సంవత్సరాలకో అడగంగా 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 కేంద్రం వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఏదో బిచ్చగాడికి బిచ్చ వేసినట్టు ఇచ్చేవాళ్ళు. ఒక్క మాట మన శాస్త్రి గారు అన్నారు,
ఒకవైపు ఇస్తూనే ఇంకొక చేతితోటి జిఎస్టీ రూపంలోనో ఇంకొక రూపంలోనో అంతకంత తీసుకుంటుంది కదా. జిఎస్టీ రద్దు చేయాలి, జిఎస్టీ పెట్టింది ఆ రోజు ప్రపోజల్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆచరించేది బీజేపీ పార్టీ. నేను ఈరోజు చాలా సంతోషంగా ఈ బడ్జెట్ ను స్వాగతిస్తా ఉన్నాను రైతుల తరఫున. ఎందుకంటే 174,453 కోట్ల రూపాయల భారీ బడ్జెట్లో దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పైగా వ్యవసాయానికి దాని అనుబంధ రంగాలకి కేటాయింపులు జరిగాయి. లెక్కలు చూసుకోండి కావాలంటే 12,000 కోట్ల రూపాయలు నేను ముందే చెప్పాను రైతులక్ష్మి పేరుతో ఎకరానికి పంటకి 4,000 రూపాయలు చొప్పున రెండు పంటలకు కలిపి 8,000 రూపాయలు పెట్టుబడి కింద ఉచితంగా నేరుగా డైరెక్ట్గా రైతు ఖాతాలో వేసేటటువంటి ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేను. రైతు కుటుంబాలకి నేరుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా ఈ 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించను. అవును, చెక్ ఇస్తే ఆ చెక్ బ్యాంక్ లో మార్చుకోవాలి, చెక్ ఇస్తారు ఆ చెక్ ఏ బ్యాంక్ లో అయినా మార్చుకోవడానికి వీలుగా. దీని మీద న్యాయం జరగాలి, రైతులకి న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఏం చేయాలి? వీళ్ళకి బ్యాంకులో వేస్తే లేదా చెక్ మరి బ్యాంకులో డబ్బులు వేస్తే బ్యాంక్ వాళ్ళు అంతకుముందు ఏమైనా అప్పు ఏమైనా జమ చేసుకుంటారేమని చెప్పి డైరెక్ట్గా చెక్ ఇచ్చి ఆ చెక్ను కూడా ఏ బ్యాంకులో అన్నా జమ చేసుకొని డబ్బులు తీసుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం ఆలోచించి రైతు ప్రయోజనానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని మీరు స్వాగతించాల్సింది. పోయి రంధ్రాన్వేషణ చేసి 8,000 కోట్ల ఇది ఎవరికి ఇస్తారు, ఇది అసలైన రైతులకు పోద్దా అన్నారు. నేను మీరు అనలేదు అన్నారు, నేను అన్నాను వచ్చిన తర్వాత. అయితే ఇది చాలా దారుణం ఏంటంటే భూ రికార్డుల సర్వే కూడా జరిగింది. ఎప్పుడో 1936లో నైజాం నవాబు సర్వే చేశారు తప్ప దాని తర్వాత సర్వే అనేది జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో ఎవరి భూమి వాళ్ళ పాస్బుక్లో ఉండదు. పాణిలో ఒకళ్ళు ఉంటారు, కాస్తులో ఒకళ్ళు ఉంటారు, మరి వేరే దాంట్లో ఒకళ్ళు ఉంటారు. అట్లాంటి మొత్తం ప్రక్షాళన చేసి సర్వే చేసి సమగ్ర సర్వేలో ఇది కూడా భాగమే కదా. సర్వే జరగలేదు మేడం, సర్వే జరిగింది, సర్వే జరగ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జరిగింది, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ సర్వే జరగలే, సర్వే అంటే ఏంది జరగలే, డాక్యుమెంట్స్ మాత్రమే మారనే సర్వే జరగలే. ఎవరు ఉన్నారు వాళ్ళకి హక్కుదారు కల్పించి రేపు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వబోతా ఉన్నారు. భూమిపై హక్కుదారులక కౌలు భూ హక్కుదారు అంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారా? కౌలు తీసుకుంటే భూమి హక్కుదారు ప్రొటెక్టెడ్ టెనెంట్ యాక్ట్ అదే చెప్తుంది కదా, ఓనర్షిప్ యాక్ట్ కూడా చేస్తున్నారు. నువ్వు రాసిస్తే కదా రైతు కౌలుదారికి కౌలు అగ్రిమెంట్ రాసిస్తే ఆయన కౌలుదారుడు. కానీ ఏ రైతు కౌలుకి ఇస్తున్నాడు తప్ప అగ్రిమెంట్ రాయట్లా. అగ్రిమెంట్ రాస్తే నువ్వు ఉన్నట్టు రైట్స్ ఉంటాయి, అగ్రిమెంట్ ఉంటే ఆ రైట్స్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేసే సబ్సిడీలు కూడా డైరెక్ట్ కౌలుదారికి పోతాయి, కానీ కౌలుదారికి పోయే అవకాశం లేదు. దానికి ఎవరు ఏం చేస్తారు? రైతులు కౌలుకి ఇస్తున్నారు, కౌలుదారు తీసుకుంటున్నాడు, కానీ అగ్రిమెంట్ మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఉండట్లేదు. కౌలుదారు అగ్రిమెంట్ లేనప్పుడు అసలు దానికి రుజువు ఏంటి? అసలు ఎట్లా ల్యాండ్ సర్వే చేస్తారు? నాకు నాకు 10 ఎకరాల పాస్ బుక్ ఉంది, నాకు 10 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు పట్టాదారు నాకు 10 ఉందా 12 ఉందా ఇక్కడ గొర్వలే, నాకు ఇచ్చిన పాస్ బుక్ ఏమిటో గదే ఇచ్చి నీకు ఉందా లేదా అంటే క్షేత్రస్థాయిలో సర్వే జరగలేదు అంటే ఆంధ్ర ప్రాంతంలో వేరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఎవరైనా పొలం కొనుక్కుంటే ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఆ పట్టా పాస్ బుక్ వాళ్ళ చేతికి వస్తుంది. తెలగాయితాల మీద రాసుకోవడం, నమ్మకం మీద ఉండిపోవడం తప్ప వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోరు, పాస్ బుక్లు తీసుకోరు. అట్లా దాంట్లో ఏమైనా పాణిలో ఆ పట్టాదారు కాలంలో అంతకుముందు ఎవరైతే భూమి అమ్మాడో ఆయన పేరే వస్తుంది. కాస్తుదారు అనుభవదారు కింద మాత్రం ఈ రోజు సంవత్సరాల తరబడి చేసుకుంటున్నటువంటి రైతు పేరు వస్తుంది. అయితే ఇప్పుడు పూర్తిగా పట్టాదారు కాలం నుంచి ఆయన తీసేసి అనుభవదారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేస్తూ ఉన్నారో, సాగు చేస్తూ ఉన్నారో, అక్కడ ఎంక్వైరీ చేసి గ్రామ స్థాయిలో వాళ్ళకి వాళ్ళ పాస్ బుక్లు ఇస్తా ఉన్నారు. ఆరు ఆరు లాంటిదే కావచ్చు. అమలు జరగలేదు. మీరు చెప్పండి, సైలెంట్ ల్యాండ్స్ ఉన్నాయి.
అసైన్డ్ ల్యాండ్స్ కూడా ఎవరైతే ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్ తెలుసో తెలియకో కొనుక్కొని వాళ్ళు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా పట్టాయి అని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు ఒక ఎస్సీకి ఇచ్చినటువంటి అలకేట్ అయిన భూమి ఒక ఉన్నత వర్గం వ్యక్తి కొనుక్కుంటే మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా? వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సబ్సిడీలు కూడా ఏముండే పరిస్థితి గతంలో లేదు. ఇవాళ అసైన్ ల్యాండ్ గతంలో ఎప్పుడో కొనుక్కొని సాగు చేస్తున్నటువంటి రైతులకు కూడా ఇవాళ పట్టా పాస్బుక్లు ఇస్తున్నారు, రేపు పాస్బుక్లు ఇస్తా ఉన్నారు, వాళ్ళకి ఈ సబ్సిడీలు అన్ని కూడా నేరుగా అందేటటువంటి పరిస్థితి. ఇంతకంటే రైతులకి ప్రయోజనం చేసినటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? లేదు. ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, బీజేపీ పార్టీ, మీరేమైనా చేస్తున్నారా? మొన్న బడ్జెట్లో ఏం పెట్టారు రైతులకి? మీరు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ప్రణాళికలో ఉంది. అమిత్ షా గారు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ చెయ్యము చెయ్యము అని చెప్పారు. మీ బీజేపీ పార్టీ కేంద్ర నాయకులు కూడా నేను కలిశాను, ఆ సందర్భంలో కూడా చెప్పారు మేము అధికారంలో స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తున్నారు. స్వామినాథన్ సిఫార్సులు మేము అమలు చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా మీరు కరాఖండిగా చెప్తున్నారు చేయమని చెప్పి అమలు చేయాలి. చేసింటే మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఏంటి? ఎట్లా ఆందోళన చేస్తున్నారు? మొన్న ఏం జరిగింది మహారాష్ట్రలో? ముంబై అక్కడ అడిగింది జుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి ఒక ముద్దాయికి కోర్టు తీసుకెళ్లేటప్పుడు వేసినటువంటి బేడీలు అయినా ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించి మా మంత్రి తుమ్మనాయ సార్ ఆ కానిస్టేబుల్ ని ఎస్ఐల్ ని పార్ట్లో సస్పెండ్ చేశారు. బడ్జెట్ రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవసాయం అనేది ఒక ఆస్పెక్ట్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమ సందర్భంగా కానీ ఎప్పుడైనా వెనకబడింది అని అంటే నీళ్లు ఇవి ఎంత అంతకంటే కూడా విద్యారంగంలో వెనకబడింది, అవకాశాల్లో వెనకబడింది, ఉపాధిలో ముఖ్యంగా విద్యకు సంబంధించి వెనకబడింది అనేదే నినాదం. అలాంటి విద్యారంగానికి ఎందుకు ఇంత గణనీయంగా తగ్గించారు? తర్వాత ఇంకొకటి సాంస్కృతిక సారథి అని చెప్పి సగర్వంగా చెప్పిన వాళ్ళని కనీసం ఉన్న దాంట్లో మూడో వంతు కాదు నాలుగో వంతుకి తగ్గించారు. ఇందులో సాంస్కృతిక సారథికి సంబంధించిన 550 జీతాలు కళా సంస్కృతి ఐఎండ్పిఆర్ కు వాళ్ళని బదిలీ చేశారు. ఐఎండ్పిఆర్ కు అందులో ఉంటాయి వాళ్ళ జీతాలు. అందులో కూడా ఎక్కడ బడ్జెట్ లేదే ఇందులో ఐఎండ్పిఆర్ వాళ్ళు జీతాలు దాంట్లో పెట్టలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళకి ఐఎండ్పిఆర్ కు బదిలీ చేసిన అందరినీ కూడా 550 మంది సాంస్కృతిక సారథిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ ఐఎండ్పిఆర్ నుంచి వాళ్ళ వేతనాలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ప్రతి జిల్లా ఐఎండ్పిఆర్ కు సంబంధించి వాళ్ళకి అటాచ్మెంట్ జరిగింది. ఇప్పుడు సాంస్కృతిక సారథిలో వాళ్ళు లేరు, ఎందుకంటే అది ఒక డిపార్ట్మెంట్గా ఇంకా రూపుదిద్దుకోలేదు కాబట్టి ప్రచారం కోసం మన ఐఎండ్పిఆర్ కు సంబంధించి పబ్లిక్ రిలేషన్కి సంబంధించినటువంటి వాళ్ళకి పెట్టారు. అది తెలియకుండా మీరు ఇళ్ళ లేదు పోయినసారి కంటే తగ్గించింది క్షేత్రస్థాయి విషయాలు తెలియకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. రెండవది నేను ఏమంటున్నా, ఇది సహజ సిద్ధమైన ఉపన్యాసాలకు వేదిక కాదు. ఇప్పుడు బడ్జెట్ మీద మనం మాట్లాడుతున్నాం, గతంలో ఉండేటువంటి రైతు బడ్జెట్ కు ఈ రైతు బడ్జెట్ కు పోల్చండి. ఇంతకుముందు వాళ్ళు చేసింది ఏంది, రైతు బడ్జెట్ అసలే లేదు, ఇది దుర్మార్గమైన బడ్జెట్, రైతులకు ఇవ్వనే వద్దు, రైతులు జీవితకాలం ఇట్లే రోజిస్తుండాలి అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు. ఏదో డెఫినెట్ గా ఇది స్వాగతించాల్సినటువంటి బడ్జెట్. విద్యారంగానికి తగ్గించడం మీద ఇప్పుడు విద్యారంగం మీద
రకరకాలుగా పెట్టారు. గతంలో విద్యారంగం అంటే ఒకటే కాదు, ఇవాళ 10,830 crore స్కూల్ ఎడ్యుకేషన్కి పెట్టినరు, పాలిటెక్నిక్కు 95 crore పెట్టినరు, డిగ్రీ కాలేజీలకు 2,447 crore పెట్టినరు, హయ్యర్ ఎడ్యుకేషన్కు 2,445 కొట్టినారు. ఈ 6 దశాబ్దాల వీళ్ళు పెట్టిన ఎన్ని డిగ్రీ కాలేజీలు ఒకసారి చెప్పమనండి, ఎన్ని రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టిండ్రు, ఎన్ని మోడల్ స్కూల్ పెట్టిండ్రు. అయిందనే కదా ఆ రోజు ఉద్యమం చేసింది, 6 దశాబ్దాల్లో జరగలేదనే కదా ఉద్యమ కాలంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి వినాశనాన్ని విధ్వంసాన్ని 4 ఏళ్లలో ఎవరు ఎవరు కూడా వచ్చి అలా వదిలే అద్భుత దీపం కేటాయింపులు పెరుగుతున్నాయి. ఇలా పాలిటెక్నిక్ కాలేజీలు పెరిగినాయి, డిగ్రీ కాలేజీలు పెంచడం, రెసిడెన్షియల్ కాలేజీలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం, మోడల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్నాం, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సమస్యలు చూస్తూ ఉన్నాం. ఇవి ఒక్కొక్కటిగా ఇంప్రూవ్మెంట్ చేసే పద్ధతి చేస్తున్నాం. ఇలా వైద్యం అంతా కూడా వికటించిపోయింది, వైద్యమే లేదనేటువంటి రీతిలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా వైద్యానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ని పెట్టడం అనేది కూడా మీకు నేను వివరిస్తే ఇవ్వాలి, ఎందుకంటే చాలా విషయాలు వీళ్ళన్నీ కూడా మాట్లాడినారు. ఇలా గతంలో ఒక్క డయాలసిస్ సెంటర్ లేకుండే ఇలా 34 డయాలసిస్ సెంటర్లు జరుగుతున్న అభివృద్ధి ఏమో బీజేపీ జరగని అభివృద్ధి ఏమో చేయాలి. ఇలా మాట్లాడి బీజేపీ లెక్కలు మస్తుకుంటాయి, మా లెక్కలు మా లెక్కలు కూడా చూడండి, లెక్కలు పేపర్ల మీరు పెడతారు. మేము బాజాప్తా అమిత్ షా చెప్పిన దానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే జవాబు లేదు మీ దగ్గర. ఏం మాట్లాడతారు మీ జాతీయ అధ్యక్షుడు జవాబు లేదు. బీజేపీని పక్కన పెట్టండి, విద్యారంగంలో కేటాయింపులు తగ్గించేటాయింపులు ఎన్నో ఆశలు పెట్టి తెలంగాణ ఉద్యమంలో ముందు నిలబడ్డ కళాకారులకు ఈ రోజు అన్యాయం జరిగింది. విద్యారంగంలో ఒకే పద్దుగా గతంలో పెట్టేవాళ్ళు, ఇవాళ మేము డివైడ్ చేసి దేనికి దానికి సంబంధించినటువంటి పద్ధతులు పెడుతూ ఉన్నాం. ఎస్సీలకు సంబంధించినటువంటి ప్లాన్లో ఎస్సీలకు సంబంధించినటువంటి పెట్టినాం, బీసీలకు సంబంధించినటువంటి బీసీలలో పెట్టినాం, పాలిటెక్నిక్ సపరేట్ పెట్టినాం, మోడల్ స్కూళ్ళకు సపరేట్ పెట్టినాం, టెక్నికల్ ఎడ్యుకేషన్కు సపరేట్ పెట్టినాం, హయ్యర్ ఎడ్యుకేషన్కు సపరేట్ పెట్టినాం, ప్రైమరీ ఎడ్యుకేషన్కు సపరేట్ పెట్టినాం. మీరు గత బడ్జెట్లకు ఈ బడ్జెట్లకు పోల్చండి, ఎంత పోలిస్తేనే కదా విద్యారంగంలో దాదాపు 2,000 crore పైగా తగ్గించారు. 2,000 ఇప్పుడు నేను ఇంతకు ముందే మీకు బడ్జెట్ లాస్ట్ సంవత్సరం 12,705 crore, ఈసారి 10,880 crore. ఇప్పుడు మేము ఏమంటున్నాం, బడ్జెట్ కు సంబంధించినటువంటి కేటాయింపుల్లో వివక్షలు. తర్వాత ఇందిర గారు ఒక విషయం అడిగారు, ముఖ్యంగా ఈ రోజు మనకి మంత్రివర్గంలో మహిళా మంత్రి లేరు, మొన్న రాజ్యసభలోనైనా ఒక మహిళకు ఎవరికన్నా ఇస్తారేమోనని ఆశించాం, అది లేదు. ఈ రోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎవరు తగ్గించారు? రాష్ట్రం అనేది రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు అనేవి డెవలప్ కావాలంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి నిధుల ద్వారా ఆ సంస్థని స్ట్రెంగ్త్ చేయడం ద్వారానే కింద స్థాయిలో అట్టడుగు గ్రామ స్థాయిలోంచి కూడా మహిళలు శిశువులు డెవలప్ అవుతారు. అలాంటిది దానికి సంబంధించి ఎక్కడ బడ్జెట్ అందులో 2,27,782 మంది ఉద్యోగులు ఉన్నారు కింద వాలంటీర్ దగ్గర నుంచి పైదాకా. గతంలో వాళ్ళకి ఇచ్చినటువంటి వేతనాలన్నింటినీ కూడా పెంచి 1,023 crore ఇవాళ మేము సంవత్సరానికి చెల్లిస్తున్నాం. మెటీరియల్ కి సంబంధించి పెంపు కనిపించట్లేదు ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి ఇచ్చేటువంటి డాక్రా వాళ్లకు గతంలో ఉండేటువంటి వివిధ రూపాల్లో ఇస్తున్నాం. మీరు ఏం చేస్తున్నారంటే ఇవి ఇవ్వడం అన్యాయమైనట్టు అసలే ఇస్తలేనట్టు ప్రచారం జరిగేటువంటి కరెక్ట్ కాదు. ఇప్పుడు కేంద్రం ఇచ్చేటువంటి దానిలో ఇవాళ అంగన్వాడీలకు సంబంధించి ఉంది, అంగన్వాడీలకు కేంద్రం ఇవ్వాలి. ఇలా కేంద్రం ఇవ్వకుండా మేము 4,000 నుంచి 10,500 పెంచినాం, అది మహిళలకు సమయం. 60,000 మంది మహిళలు ఉన్నారు, వాళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదు. మీరు పెన్షన్ దగ్గరేమో ఆ విషయాలు ప్రస్తావించరు, పెన్షన్ దగ్గరేమో ఆ విషయాలు ప్రస్తావిస్తారు. ఇలా ఆశా వర్కర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఏంటి చెప్పండి నాకు? 14,000 రూపాయలు కూడా ఇవ్వకూడదు రీజు వాళ్ళకి. ఇలా 4,000 రూపాయలు ఇస్తున్నాం, ఇస్తే అది కూడా ఇవ్వకూడదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100,000 పైగా ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరు? మహిళలు కాదు. అంటే పదవులు ఇస్తే ఒక మంత్రికి ఇస్తే ఒక
ఒక ఆమెకి ఇస్తే వాళ్ళిద్దరు కుటుంబాలు బాగుపడితే సరిపోతుంది, కానీ కిందోలు మహిళలకు అవసరం లేదనేటువంటి పద్ధతిలో మాట్లాడితే డెఫినెట్గా అన్ని రంగాల్లో మహిళలకు ఉండాలనుకుంటున్నాం. ఒక్కొక్కసారి కొన్ని సామాజిక కోణాల్లో ఒక్కొక్కసారి ఫిట్ కాక గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నాయకులుగా పెట్టండి, జానారెడ్డి నుంచి ఇంకో మీ అరుణ పెట్టండి, పెట్టండి ఎవరు అవుతున్నారు మీరు నిరూపించండి. ప్రధానమంత్రి స్టేజ్ నుంచి గవర్నరు, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, స్పీకర్ గా పనిచేయచ్చు, మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జెండా మోయొచ్చు, నీ జెండను నిన్ను ఊడియం చేయొచ్చు, ఇంకో మహిళలు ఉండొద్దు చెప్పండి. మీరు అవమానించారు, ఆరు దశాబ్దాలుగా అవమానించి మహిళల్లో ఎవరు చేసింది, ఆరు దశాబ్దాలుగా మీరు అనగదొక్కింది, మీరు హింసించింది, మీరు వ్యవసాయానికి సంబంధించి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు, భావిస్తున్నారు. రైతులకి ఎంత చేసినా కూడా ఏ పార్టీ గానీ ఎవరు గానీ వద్దనరు, లక్ష కాకపోతే 2 లక్షల కోట్లు అండాల మేము గాదనం. కానీ నువ్వు ఎప్పుడు కేసీఆర్ ఇప్పటివరకు చెప్పిన మాటలన్నీ కూడా నోటి మాటల్లాగానే మిగిలిన ప్రాక్టికల్కి చాలా దూరంగా ఉంది కాబట్టి మేము ఆ మాట అనాల్సి వస్తుంది. నాగిరెడ్డి కమిటీ సిఫారసు ఎంత చేసింది, 27,000 కోట్లు. 27,000 కోట్లు నాగిరెడ్డి కమిటీ సిఫారసు చేస్తే మీరు 17,000 కోట్లకు దాన్ని కుదించి నాగిరెడ్డి గారు కమిషన్ ఎప్పుడేశారండి? స్వామినాథన్ కమిషనర్ ఎప్పుడేశారు? కమిషన్ ఎప్పుడేశారు? నేనేమంటాను, రైతుల గురించి ఎవరు ఇచ్చినా నేను కాదనడు, కానీ మాటలకు చేతలకు మనం దూరంగా ఉన్నాం. మీకు ఇలా రైతు సమన్వయ కమిటీ ఖండన ఇయ్యచ్చు, ఖండన ఇచ్చినంత మాత్రం మొత్తం కేసీఆర్ ని భుజాల మీద వేసుకొని భజన చేయొద్దు, నేను ప్లీజ్ దండం పెడతా మీకు. ఎందుకంటే తెలంగాణ కోసం కష్టపడి చాలా మంది నాగిరెడ్డి కమిటీ 17,000 కోట్లకు లెక్కలు ఎంత ఉన్నాయి ఇచ్చినారు, ఎన్ని కమిషన్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా తెలంగాణ వచ్చిన తర్వాత కొంత ప్రత్యేకత ఉండాల్సిన అవసరం ఉన్నది, కానీ అంతకన్నా దరిద్రంగా చేస్తున్నారు కాబట్టి ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది. సో మీరు ఇచ్చిన సోదరు ఇప్పుడు 40,000 కోట్లకు పైగా బడ్జెట్ లో కేటాయించింది రైతు బడ్జెట్ అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న దాంట్లో పంటల పెట్టుబడి మద్దతు ధరకి 12,000 కోట్లు, రైతు బీమా పథకానికి 500 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకి 522 కోట్లు, బిందు తుంపర సేద్యానికి 127 కోట్లు, మొత్తం కలిపి 13,129 కోట్లు. చెప్పు బెటర్మెంట్ గా ప్రజలకి నువ్వు ఏం చేస్తున్నావు చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఇందాక నేను ఆర్టీఐ ద్వారా ఇచ్చినటువంటి సమాధానం చెప్పి అడిగిన ఇందాక దీనిపైన చెప్పండి, మీరు మొత్తం అబద్ధాలే, మొత్తం 2 లక్షల కోట్ల అప్పులు ఎందుకైనా తెలంగాణ బిడ్డల బతుకులు బాగుపడ్డాయి మీ అప్పుల వల్ల చెప్పండి, అప్పుల కుప్పేసి పారేసి తెలంగాణ సర్ఫేస్ తో ఇచ్చిన 16,000 కోట్ల దొడ్డు లెక్క కప్పినా
చెప్పండి. రైతులకు బాగా చేశారు మీరు, నేను ఒప్పుకుంటా చాలా ఒక్క విషయం చెప్తా సార్. 2015-16, 16-17, 14-15 లోన్లు రీషెడ్యూల్ చేశారు. ఏమైందో రీషెడ్యూల్ కూడా ఒక్కసారి పక్కన పెడదాం. మీరు వడ్డీ లేని రుణాల కింద రాష్ట్ర వాటాకు 4% ఇవ్వాలి మేడం. వడ్డీ లేని రుణాల కోసం కేంద్రం 3% ఇస్తుంది, రాష్ట్రం 4% ఇవ్వాలా, బ్యాంకులు 7%కే రైతులకు రుణాలు ఇవ్వాలి. మీరు 4% ఇవ్వనందుకు రైతులు 11% పెనాల్టీ. మీ మీ లెక్కలు చూపిస్తారు. ఒక్క నిమిషం సార్ 4% వీళ్ళు ఇవ్వనందుకు నేను పదవి ఉపయోగిస్తున్నా, మిగతా కారణాలు కాదు. 7% అను, అది కూడా కలుపు. 3% కేంద్ర తెలంగాణ ప్రగతి పథం కింద 500 కోట్లు రావాలి. అయితే 190 దేవి ప్రసాద్ గారు, ఇందిర గారు ఒక్కసారి శాస్త్రి గారు చెప్పండి. రోజు భారతదేశం తప్ప ఇంతవరకు ఏమన్నారు, 4 దఫాలుగా చేయడం వల్ల ఎవరు పాస్ బుక్ లు బ్యాంక్ లో లేవంటే ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 21,000 దరఖాస్తులు ఇంకా ఉన్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున 21,000, టీడీపీ తరఫు నుంచి 7,000 అప్లికేషన్లు తెచ్చిచ్చింది. ఇంతమంది బ్యాంక్ బుక్ లో శాస్త్రి గారు చెప్పండి. ఈ రోజు పూర్తిగా రైతుకి సంబంధించి దాదాపు అంటే బడ్జెట్ లో మీరు ఎవరికి ఏం చేయలేదు, మీరు ఎవరికి ఏం చేయలేదు. ఇవాళ అదే తెలంగాణ ద్రోహులు తుమ్మల నాగేశ్వరం తీసుకొచ్చి పదవులు ఉసబెట్టి పొద్దున్నే తిట్టిస్తున్నారు కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ. అట్లాంటి వాళ్ళకి అంతగా దరిద్రమైంద కాంగ్రెస్? ఇందిర గారు వ్యక్తిగతంగా ఇందిర గారు బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. మన శాస్త్రి గారు చెప్పండి. రైతుల గురించి మాట్లాడే హక్కు చచ్చిపోయారు. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, శాస్త్రి శాస్త్రి గారిని మాట్లాడి కదా. తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మెదక్ జిల్లాలో సబ్సిడీ కింద విత్తనాలు ఇస్తే ఆ విత్తనాలు పండక కొన్ని వేల ఎకరాలు పోతే ఇప్పుడు ప్రభుత్వం గారు
పార్లమెంట్ లో ఆటకు కింద పెట్టారు. కాంగ్రెస్ పార్టీ చేయలేదు, కానీ బీజేపీ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? నాలుగేళ్ళు ఢిల్లీ 4 సార్లు పోయాం. ఒక్క సెకండ్ శాస్త్రి గారు చెప్పండి. చివరిగా ఈ రోజు రైతులకు సంబంధించి ఈ బడ్జెట్ ఇప్పటి వరకు బడ్జెట్ అన్నిటికంటే మెరుగ్గా ఉందా లేదా? విత్తనాలకు సంబంధించి కూడా చర్చ వచ్చింది కాబట్టి దేవి ప్రసాద్ గారు 1 సెకండ్ చెప్పండి. దీనిలో ఇన్ని ఐటమ్స్ బ్రేకప్ ఇచ్చాం కదా, ఎంత రైతుకు ఎన్ని సహాయాలు చేసినా కూడా చివరికి మార్కెట్ రావాలి. మార్కెట్ వచ్చిన తర్వాత ఎంఎస్పీ పైన ఒక రామాయణం నడుస్తూ ఉంది ఒక 4-5 ఏళ్ల నుంచి. తర్వాత ఒక 2 ఇయర్స్ కింద ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. అంటే బడ్జెట్లో 2015-16లో ప్రభుత్వం 370 crores మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని పెట్టుకొని మార్చి 2016కి 10% సరెండర్ చేసింది. 2015-16 నెక్స్ట్ ఇయర్ కదండి 75 crores అయింది. ఇది 16-17కి ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవాలంటే మన దగ్గర సిఏజీ రిపోర్ట్ ఉండాలి. సిఏజీ రిపోర్ట్ వాళ్ళు బయట పెట్టారు. ఎందుకంటే 17 సిఏజీ రిపోర్ట్ వాళ్ళకి ఇప్పుడు ఈ సెషన్ అయిపోతే కానీ ఇవ్వరు. అందరు ఎమ్మెల్యేస్ లాస్ట్ డే ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడిట్ రిపోర్ట్స్ ఇస్తారు. 16-17 ఇప్పుడు రావాలి. 16-17 బయటలో ఉన్నా కదండి రావాలి. కానీ అసెంబ్లీలో అది ప్రాక్టీస్, అది పార్లమెంట్ కానివ్వండి అసెంబ్లీ కానివ్వండి, లాస్ట్ డే కల్చరల్ యాక్టివిటీస్లో ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ బిజీగా ఉండేటప్పుడు అప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఇస్తే కనీసం పొరపాట్లు వాళ్ళకి చెప్తే వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సర్దుకోవచ్చు. కానీ ఇది ఒక గేమ్ అండి. 370 crores కూడా ఖర్చు పెట్టలేనంత పరిస్థితి ఆ రైతులది కాదు కదా. సరెండర్ చేశారు. అది సిఐటీ కామెంట్. అది 15-16కి 16-17కు నేను చెప్పలేను. కానీ 75 కోట్లు మాత్రం పెట్టారు, తగ్గించారు. దీనికి మొన్న ఎర్రదున్నలు కొనాలి అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి గారు అండి నేను పొలిటికల్ డెసిషన్ తీసుకొని ఇచ్చాను అన్న పరిస్థితిలో ఉండకూడదు అంటాను. ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు అలొకేషన్ ఇంతమంది ఒక మాట అన్నారండి ఎంత ఖర్చు పెట్టారన్నది దారుణంగా ఉంటుంది. ఒకసారి మరి సిఏజీ రిపోర్ట్ చూసారంటే దాదాపు 60-70% రిటర్న్ సరెండర్ చేసినటువంటివి దాదాపు 60-70 పద్దులు ఉంటుందండి. పద్దులు అంటే ఇప్పుడు ఈ నంబర్ వేసుకున్నాం కదా, ఒక 20-30 పద్దులు అనుకున్నాం డిమాండ్స్. 30 పద్దుల్లోనూ దాదాపు 15 నుంచి 20 పద్దులకు 60-70% లాస్ట్ 31st సరెండర్ అవుతున్నారు. సగం సరెండర్ అయిపోతున్నారు. సో మన బడ్జెట్ గురించి అనుకోవాలంటే కనీసం మన దగ్గర 3 డాక్యుమెంట్స్ ఉండాలండి. ఒకటి ఎకనామిక్ సర్వే, ఇంకోటి సిఏజీ రిపోర్ట్ అది దొరకదు, ఇంకోటి బడ్జెట్ అండి. ఇది ఓన్లీ అభూత కల్పనలు. ఇవి దీన్ని టెస్ట్ చేయాలంటే మనకు ఆ 2 రిపోర్ట్స్ ఉండాలి. కానీ అవి దొరకవు మనకు. కానీ దీనిపైన మాత్రం మనం దెబ్బలాడుకుంటా ఉంటాం. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఇరిగేషన్ కూడా మేడం లాస్ట్ ఇయర్ పెట్టిన దాంట్లో 8000 తగ్గించారు. అంటే ఇరిగేషన్ ఇచ్చింది 25000 కూడా దానికి ఖర్చు పెట్టిన 17000 కోట్లే సరిగ్గా వారు చెప్పినారు. అవన్నీ కూడా ప్రకాష్ బడ్జెట్ అనేది ఎస్టిమేషన్ మీరు కేంద్ర బడ్జెట్ తీసుకున్నా ఏ రాష్ట్ర బడ్జెట్ ఒక పని చేయడానికి అవసరమైనటువంటి అంచనాను మనం బడ్జెట్ లో పెట్టుకు ఎస్టిమేట్ లో పెట్టుకుంటాం. దీనికి అవసరమైనటువంటి ఖర్చు అనే దగ్గరకు వచ్చేవాడు క్షేత్రస్థాయికి పోయిన తర్వాత దానికి అవసరమైనటువంటి వాటికి ఖర్చులు పెట్టేటువంటి అవసరం కొన్ని అడ్డంకులు సాగిపోతాయి ఒక్కొక్కసారి. కాబట్టి ఇది ఏ బడ్జెట్లో పెట్టిన 100 కోట్లు ఉంటే 100 కోట్ల ఖర్చు ఏ దేశంలో ఎక్కడ జరగదు. 111 అయితే 90 అయితే అంతే తప్ప సప్లిమెంటరీ బడ్జెట్లు కూడా పెట్టుకుంటారు. కాబట్టి ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధించిన విధానాలని వాళ్ళ విజన్ను తెలియజేసేటువంటి బడ్జెట్ తప్ప ఇళ్ళ ఈకలు వీకి అలా ఖర్చే కాలేదు. ఇంకా ఎప్పుడు పెడతారు అసలు పెట్టనే లేదు. ఉదాహరణ కనిపిస్తోంది కదా, 1000 కోట్లు లాస్ట్ ఇయర్ పెట్టారు, 200 కోట్లు కూడా ఖర్చు. ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి దానికి సంబంధించిన వ్యవహారం మా కార్పొరేషన్
ఎంబీసీలకు సంబంధించినటువంటి ఖర్చు జరుగుతుంది. మీరు అన్నట్టు 1,000 కోట్లు ఖర్చు పెట్టకపోయి ఉండొచ్చు, కానీ అవసరమైన దగ్గర ఈ సంవత్సరం పెట్టుకుని ప్లానింగ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ 1,000 కోట్లకు 1,000 కోట్లు కరెక్ట్ ఖర్చు పెడితేనే మళ్ళీ ఎంబీసీలకు పెట్టాలని లేదు కదా. ఇప్పుడు రకరకాల కారణాల వల్ల ఎన్నో క్రైటీరియాలు ఉంటాయి, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, ఇవేమి చూడకుండా ఇచ్చేస్తామా? ప్రకాష్ రెడ్డి గారు, దేవిప్రసాద్ గారు చెప్పింది కరెక్ట్ మేడం. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇప్పుడు మనం ఇస్తాము, రియల్ ఎక్స్పెండిచర్ అనేది 2019 మార్చి 31 రియల్ ఎక్స్పెండిచర్ ఆర్ఆర్ పెట్టేసి రియల్ ఎక్స్పెండిచర్ ఇస్తారు. గత సంవత్సరం 148,000 కోట్ల బడ్జెట్ పెట్టారు, 1,48,000 కోట్లు పెట్టారు, 1,08,000 కోట్లు ఖర్చు పెట్టారు. రియలిస్టిక్ బడ్జెట్ అంటే 1,08,000 కోట్లు ఇది రియలిస్టిక్ బడ్జెట్. దీంట్లో వచ్చి మనం లెక్కలు తీసుకోవాలి. ఈ సంవత్సరం కూడా మా అప్రహెన్షన్ ఏంటంటే మనం బడ్జెట్ గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి మీరు 174,000 కోట్లు పెట్టి అద్భుతంగా చేయబోతున్నాం అని చెప్పినా దీంట్లో రియాలిటీగా ఎంత కన్వర్ట్ అవుతుందనే విషయంలో మాకున్నటువంటి అనుమానాలు మాకున్నాయి. మీరు సమర్థవంతంగా పనిచేయగలిగితే, మీరు ఆశించిన అంటే మేము ఎస్టిమేషన్స్ మీద సమర్థవంతంగా పనిచేయగలిగితే మీ ఎస్టిమేషన్స్ పూర్తి చేయగలుగుతారు. మీరు సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నారు కాబట్టి మీ ఎస్టిమేషన్స్ను పూర్తిగా అంటే ఎస్టిమేషన్స్ అనుగుణంగా మీ మా ఫలితాలు రావడం లేదనేది మా ఆరోపణ. ఇది మా ఆరోపణే డైరెక్ట్గా, దాంట్లో వేరే ఏం లేదు, ఇది మా ఆరోపణ. ప్రకాష్ రెడ్డి గారు, నేను సమర్థవంతంగా పనిచేస్తున్నాం కాబట్టి చేస్తలేదు. నీతి ఆయోగ్ దగ్గర నుంచి అనేక మంది కేంద్ర బృందాలు, మంత్రులు చెప్పింది నేను వదిలేస్తా, మంత్రులు చెప్పింది ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు, పొలిటికల్ స్టేట్మెంట్ కావచ్చు, అనేక అధికారుల బృందాలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పనులన్నీ పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పేపర్లు చూసి కాదు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి చెప్పినటువంటి అంశాన్ని మరొకటి అదే గీటు రాయి మీరిస్తున్నటువంటి అనేక మంది కేంద్ర బృందాలు చూస్తా ఉన్నాయి, తెలంగాణను ఒక రోల్ మోడల్ గా చూస్తా ఉన్నాయని రాష్ట్రాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పిన దాంట్లో బడ్జెట్ ఎస్టిమేషన్స్ నుంచి షిఫ్ట్ చేయకండి నా స్టేట్మెంట్ నుంచి. మీరు అలొకేషన్ బడ్జెట్ ను పూర్తి స్థాయిలో ఎక్కడ సద్వినియోగం చేస్తున్నారంటే ఎక్కడైతే కమిషన్లు వస్తున్నాయో, ఎక్కడైతే కమిషన్ల కోసం ఆశపడుతున్నారో అక్కడ మాత్రమే పూర్తి స్థాయిలో స్పెండ్ చేస్తున్నారు. మోడీ కమిషన్ దారే, పూర్తిగా ముఖ్యమంత్రులు అందరూ కమిషన్ దారులే, అందరూ కమిషన్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఈ అవినీతికరమైనటువంటి దేశంలోనే అత్యంత అవినీతికరమైనటువంటి కార్యక్రమాలు వీటికి మాత్రమే రాష్ట్ర ప్రాధాన్యత ఇస్తుంది, మిగతా ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేది మా ఆరోపణ. మీకు సమాజం చెప్తుంది, రాబోయే రోజు ప్రజలు చెప్తారు మీ అవినీతి ఎంత కూరుకుపోయినారు అనేది ప్రజలు చెప్తారు రాబోయే రోజు. అంకెళ్ళ గారిని బాగానే నడుస్తుంది, ఓకే, దట్ ఇస్ సెకండరీ. నేనేమంటున్నానంటే రైతుల మీరంతా బ్రహ్మాండంగా చేస్తారు కదా, రైతుల ఆత్మహత్యలు మనం రెండో స్థానం రాష్ట్రంలో తెలంగాణ అనేది దేశానికి రోల్ మోడల్, రోల్ మోడల్ ఇప్పుడు కూడా వీళ్ళతో పాటు 4,000 పెట్టుబడి ఎవరు ఇస్తారు చెప్పండి, 24 గంటలు కరెంట్ ఎవరు ఇస్తారు చెప్పండి, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు ఎవరు చెప్పండి, ఎవరి ఎవరి పాపం, ఎవరి పాపం, మీ పాపం, మీ పాపం. 6 దశాబ్దాలుగా మీరు అనుసరించినటువంటి ఆర్థిక విధానాల పాపం, ఎవరు మోసం చేసిన, నేను దగా చేసిన, నేను కుట్ర చేసిన అని నన్ను పక్కన పెట్టిరు, నిన్ను గద్దె నెక్కిచ్చిరు, నువ్వేం చేసావు అంటే ఎంటర్ చేస్తాం అలవాటు అద్భుతమా, రైతులు ఆత్మహత్య రావడానికి ఇవాళ 24 గంటలు కరెంట్ ఇవ్వడం, పెట్టుబడి ఇవ్వడం, విద్యుత్ ఇవ్వడం అనేటువంటి అందులో భాగం. ఓ 15 ఆత్మహత్యలు ఉంటాయని చెప్పి ఒకటే మాట, జనరల్ గా పింఛన్ అనేది 58 ఇయర్స్ కి గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయితే వస్తుంది, కానీ మన దురదృష్టం ఏంది అని అంటే అది కూడా వస్తలేదు. మీరు చేసిన పాపానికి ఇప్పుడు 2011లో ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 65 సంవత్సరాలు ఉన్న పింఛన్ ఏజ్ ని 60కి తగ్గించారు, కానీ ఇవాళ తెలంగాణలో మళ్ళీ దానిని 65 సంవత్సరాలకు చేశాం, దానివల్ల ఒక 20 లక్షల మంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు 60 నుంచి 65 మంది 20 లక్షల మంది, మీరిచ్చే పింఛన్ నెలకు 1,000 రూపాయల లాగా
నెలకి 200 కోట్ల రూపాయలు, 2 లక్షలు ఇంటూ 1000 రూపాయలు 200 కోట్లు, అది సంవత్సరానికి 240 కోట్లు, అదే సార్ 2400 కోట్లు సంవత్సరానికి, నెలకు 200 అయితే సంవత్సరానికి 2400. ఈ 4 సంవత్సరాలకి 9600 కోట్ల రూపాయలు ముసలివారి సొమ్ము కూడా వదిలిన దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ ఏమంటున్నా, మీరు ఇచ్చిన 200 చేసినావు, గతంలో కంటే సంఖ్య తగ్గించలేదు, ఏమున్నా కూడా ఇస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పే అన్ని నిజాలను నమ్ముతూ చెవులు పెట్టుకోవాలి. ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఒక మానవత దృక్పథంతో ముసలిగా ఉన్నటువంటి వృద్ధాపంలో ఆదుకోవాల్సినవి ప్రభుత్వాలు. తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఇంకా 58 సంతోషించేదాన్ని, కానీ అట్లా చేయలేదు కదా మీరు. మరి 65 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాం మనం. ఎందుకు వెళ్ళిపోయినాం మరి? బెటర్ అట్లా చేసినట్టు చెప్పు నాకన్నా, నువ్వు సమైక్యలో దగ్గబడ్డామని చెప్పండి. 25 వృద్ధాప్య వయసు గురించే మాట్లాడుతున్నా, దాని కూడా ఎలిజిబుల్ ఉండాలి. ఇవ్వకుండా ఉండవు. ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులు, అరే అందుకే చెప్తున్నావు, ప్రజల యొక్క కష్టాలు పాలకపక్షంలో ఒకటి ఉంటే ఒకటి ప్రతిపక్షంలో ఉన్నారు, ఆ సమాజంలో వాళ్ళు ఇవాళ నిరాశ నిస్పృహకు గురవుతున్నారు. వాళ్ళని అసెంబ్లీలో ఉంటే చాలా కష్టమైన ఉద్దేశంతో, ఇవన్నీ ఎత్తుకున్న ఉద్దేశంతో మమ్మల్ని సస్పెండ్ చేసి తీసుకెళ్ళడం ఉన్నప్పుడే మాట్లాడారు, ఎన్నిసార్లు ఎన్ని గంటలు సమయం ఇస్తే మాట్లాడారు చెప్పండి. ఎక్కడైనా మనం చూస్తామా, మీరు ఉన్నప్పుడు ఏం మాట్లాడారు చెప్పండి. శాసనసభలో గంటల టైం ఇచ్చారు, ఎక్కడైనా సమయం ఇచ్చిందా? ఎందుకు ఒక సభ్యుని కూడా టైం ఇచ్చిన చరిత్ర తెలంగాణ శాసనసభ అంత నాకే తెలుసు, బ్రహ్మాండంగా నాకే తెలుసు. ఇవాళ జవహర్ లాల్ నెహ్రూ పండితులు ఆయన గురించి కూడా మనం దౌర్భాగ్యంగా మాట్లాడే పరిస్థితికి దిగజారిన రోజుల తర్వాత ఉద్యమకారులు తెలంగాణ తెచ్చారంటున్నారు. మీకున్న ఆవేదన మీ నాయకులకుంటే సంతోషించేవాళ్ళం, ఈ ఆవేదన అధికారంలో ఉన్నప్పుడు ఉంటే ఇంకా చాలా సంతోషించేవాళ్ళం. అధికారం పోయిన తర్వాత గతంలో పెట్టిన బడ్జెట్లు ఇవి కూడా పూర్తి స్థాయిలో నిధులు ఖర్చు కాకుండా మళ్ళీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఈసారైనా ఖచ్చితంగా ఈ బడ్జెట్ పూర్తిగా సద్వినియోగం కావాలనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.